దసరా వస్తున్నది, అదేవిధంగా బతుకమ్మ వస్తున్నది. ఏదో ఒక పండుగకు చాలామంది నిరుపేదలు కనీసం కొత్త అంటే పండుగ వస్తే బట్టలు తెచ్చుకొని పరిస్థితి ఉంటుంది. అట్లా బట్టలు తేవాలనే ఉద్దేశంతో బతుకమ్మ పేరు మీద చీరలు పెట్టి ఈరోజు గ్రామ గ్రామాన రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో పట్టణాల్లో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన రంగాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. దానికి గౌరవ పెద్దలు, ముఖ్య అతిథి, మనందరి ఆప్తులు, మరి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ఇప్పటికే మన గ్రామానికి ఒక 10 సార్లు వచ్చిండు అనుకుంటా, అట్లాంటి నాయకులు మహేష్ రెడ్డి గారు. అదేవిధంగా మనందరికీ ఎంతో ప్రేమ పంచే మన పంతులు ఎంపీపీ అరవిందరావు గారు, జెడ్పీటీసీ సోదరి అరుపి అబ్రహ్మణ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అదేవిధంగా పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్ గారు, స్థానిక సర్పంచ్ విజయ్ గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మా మహిళా తల్లులకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. అయితే మనం ఏదైనా ఇప్పుడే మా ఎమ్మెల్యే సార్ డిస్కషన్ చేస్తూ చీరలు చాలా మంచిగా ఉన్నాయన్న, గతంలోకి వెళ్ళి ఇప్పుడు చాలా బాగున్నాయంటే ఇక మంచిగా అయితే ఉన్నాయి కానీ ఫ్రీగా ఇస్తే ఎవరికి అంటే ఇచ్చింది కదా అనేటి ఆలోచన లేదు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, అయితే ప్రతిపక్షాలు అనేటి ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శ చేయాలని వాళ్ళు మాట్లాడతారు. మనం కూడా వాళ్ళకి తోడైపోయి వాళ్ళు ఏదో చెప్తే మాట్లాడటం అనేది మంచిది కాదు. ఇప్పుడే కానీ మనకు అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తున్నారు, ఆయనకి ఇవ్వవలసిన అవసరం ఏమున్నది? పండుగకు బట్టలు తెచ్చుకుంటారు, 100 మంది తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, 100 కుటుంబాలు. రంగపూర్ గ్రామంలో దసరాకు తెచ్చుకునే వాళ్ళు ఒక 100 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏదో కొత్త చీర కట్టుకొని సంతోషపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఇవన్నీ కూడా చేనేత వస్త్రాలు, ఇవన్నీ కూడా మంచి నాణ్యత, అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులే అవి నేసి మనకు ఇక్కడ అందిస్తున్నారు. మనమందరం తీసుకోవాలి, తృప్తిగా ఉండాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు మన గ్రామానికి 10 సార్లు వచ్చిండు, మరి ఇప్పుడే కూడా మన సమస్యను ప్రభుత్వం కానీ లేకుంటే అధికారాల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. వచ్చినప్పుడు ఏదో మాట్లాడి రానప్పుడు సమస్య ఎట్లనే ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం అనేది ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యల మీద మరి రాష్ట్రం అంతా చేసుకుంటూ వస్తాయి. చాలా స్కీమ్లు ఉన్నాయి, ఇవాళ నీళ్ళకి ఎంత కష్టమవుతుందో మనం ఒకసారి ఆలోచన చేయండి. 24 గంటల కరెంట్ ఎంత మంచిగా ఉన్నదో మనం చూడాలి. ఈరోజు గొయ్యలు దోమలు కరిసి పిల్లలు వండకుండా మనం వండకుండా రాత్రి అంతా నిద్రపోకుంటుంది. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాడు, ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా పోదు. పోయినా కానీ లోకల్ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే పోతుంది, కానీ ప్రభుత్వం ద్వారా ఎట్లాంటి పోవడానికి